ప్రస్తుత టీ ట్వంటీలు భారత జట్టుకు కలిసి రావడం లేదు ఆసియా కప్ సూపర్ ఫోర్ నుంచి ఇదే కొనసాగుతుంది మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేయడం ఆ తర్వాత బౌలింగ్ తో కట్టడి చేయలేక తేలిపోవడం టీమిండియాకు సర్వసాధారణం అవుతుంది నిన్న మొహలిలో జరిగిన తొలి మ్యాచ్ లో ఇదే జరిగింది రెత్తు ఓవర్లలో టీమిండియా బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయలేకపోయారు మరి ముఖ్యంగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఓవర్లలో దారుణంగా పరుగులు ఇస్తున్నారు పద్దెనిమిది పంతొమ్మిది ఓవర్లలో అద్భుత బంతులు సంధిస్తే చివరి ఓవర్లలో ఒత్తిడి పెరుగుతుందని ఆ తర్వాత మ్యాచ్ పై పట్టు సాధించి గెలవచ్చని క్రికెట్ పండితులు చెబుతున్నారు అయితే దీనికి విరుద్ధంగా టీమిండియా బౌలింగ్ కొనసాగుతుంది పద్దెనిమిది పంతొమ్మిది ఓవర్లలో దారుణంగా పరుగులిచ్చి మ్యాచ్ ను చేజార్చుకుంటుంది ఆసియా కప్ సూపర్ ఫోర్ లో ఇదే జరిగింది పాకిస్తాన్ శ్రీలంక మ్యాచ్ లో పంతొమ్మిదో ఓవరే టీమిండియా కొంప ముంచింది తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ లో పద్దెనిమిది పంతొమ్మిది ఓవర్లే దెబ్బతీశాయి ఈ క్రమంలో భువనేశ్వర్ బౌలింగ్ పై భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అతడు బౌలింగ్ చూస్తుంటే ఆందోళన కలుగుతుందని అన్నాడు మ్యాచ్ లో టీమిండియా ఫీల్డర్లు బౌలర్లు టవల్ వాడడం లేదని అందువల్లే బంతి జారిపోతుందని బంతిని ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉండాలని అలా లాంటప్పుడే బంతిని అద్భుతంగా సంధించొచ్చని తెలిపాడు ఆస్ట్రేలియా మ్యాచ్ లో భారత బౌలర్లు తేలిపోయారని డెత్తు ఓవర్లలో దారుణంగా పరుగులిచ్చారని అన్నాడు భారీ అంచనాలు ఉన్న భువనేశ్వర్ సైతం సరైన బంతులు వేయలేకపోయాడని గవాస్ తెలిపాడు ఆసియా కప్ లోని ఇదే జరిగిందన్నాడు శ్రీలంక పాకిస్తాన్ ఆస్ట్రేలియా మ్యాచ్ లపై చివరి పద్దెనిమిది బంతుల్లో నలభై తొమ్మిది పరుగులు ఇచ్చారని గుర్తు చేశాడు ఒక్కొక్క బంతికి దాదాపు మూడు పరుగులు ఇచ్చినట్లు అవుతుందని అన్నాడు డెత్తు ఓవర్లలో ముప్పై నుంచి ముప్పై ఐదు ఇస్తే మ్యాచ్ పై పట్టు సాధించొచ్చని పేర్కొన్నాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ కు ముందు దీనిపై చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు దీనిపై తీవ్రస్థాయిలో కసరత్తులు జరిగి సరిదిద్దుకోవాలని తెలిపాడు ముందుగా బాలుపై తడి లేకుండా తో తుడుచుకుంటూ బౌలింగ్ ను కొనసాగించాలని గవస్కర్ తెలిపాడు